please do subscribe to Prajabheri News Channel. Please do subscribe to Prajabheri News Channel. Video. పనిచేసి మరి పెన్షన్ పొందుతున్నటువంటి తరుణం లోపల ఉద్యోగ ఉపాధ్యాయులు 25 నుంచి 30 సంవత్సరాల సర్వీస్ కాలంలో ఉండి మరి వారికి మరి ఈ పెన్షన్ అనేటువంటి లేకపోవడం బాధాకరము. మరి వారికి కనీసమైనటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. రిటైర్మెంట్ తర్వాత వారి ఆర్థిక పరిస్థితి చాలా హీనంగా ఉంటుంది, కుటుంబ పోషణ చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి సిపిఎస్ ను తక్షణమే రద్దు చేసేసి మరి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని చెప్పేసి, అంతేకాకుండా మరి సీఎం గారు హామీ ఇచ్చినటువంటి ఏదైతే డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, పిఆర్సీ పెండింగ్ లో ఉంది, వీటన్నిటినీ కూడా తక్షణమే మరి ప్రకటించాలని చెప్పేసి, అవన్నీ సమస్యలతో పాటు 398 పై పనిచేసినటువంటి ఉపాధ్యాయులు పీటీలకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే మరి ఎన్నో ఒడిదొడుగులతో పాటు బదిలీలు పదోన్నతులతో కూడా నోచుకునేటువంటి ఉపాధ్యాయులకు తక్షణమే పదోన్నతులు కూడా కల్పించాలని, పండితులకు కూడా అప్గ్రేడేషన్ చేసేసి వారికి కూడా పదోన్నతులు కల్పించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒకరికొకరు నాది కా సమస్య నాది అంటూ ఈ రకంగా దాటవేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా తక్షణమే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల దృష్టి ఆలోచించి వెంటనే సిపిఎస్ ను రద్దు చేసేసి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని తప్పకుండా మరి నెరవేర్చి ఈరోజు వారికి న్యాయం చేయాలని చెప్పేసి పీఆర్టీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఈ రకంగా ఈ డిమాండ్ను హామీలను నెరవేర్చకపోతే రానున్నటువంటి రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు పునరావృతం ఎక్కువ చేస్తూ మరి వాళ్లకు సిపిఎస్ రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.